Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. India Today Survey Jagan Vaipe Janam Telugu Rashtralalo Ennikala Hori Konasagutundi 2024 lo Parliament tho paatu AP Assembly ki Ennikalu Jaragalsi Undi Kani Eppatike Pradhana Partilu Vacche Ennikalaku Samayartham Avutunnayi Andulo Bhagamga Tama Vyuhalu Amalu Chestunnayi Ide Samayamlo Jatiya Pramukha Media Samstha India Today దేశవ్యాప్తంగా పబ్లిక్ పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో తాజాగా నిర్వహించిన సర్వే వివరాలను వెల్లడించింది. ఇండియా టుడే సీ వాటర్ తో కలిపి నిర్వహించిన ఈ సర్వేలో జాతీయ స్థాయిలో ప్రజలు మరోసారి ప్రధాని మోడీకి మద్దతుగా నిలిచారు. అయితే సీట్లు మాత్రం గతం కంటే తగ్గుతాయని సర్వే తేల్చింది. 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలవగా ఈసారి 286 వస్తాయని అంచనా వేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సొంతంగా గతం కంటే సీట్ల సంఖ్యను పెంచుకుంటున్నట్లుగా సర్వేలో స్పష్టమైంది. 2019లో కాంగ్రెస్ సొంతంగా 52 సీట్లు దక్కించుకోగా 2024 ఎన్నికల్లో ఆ సంఖ్య 144కు చేరే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే తేల్చింది. ఇతరులు 111 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రధానిగా మోడీనే కొనసాగాలంటూ సర్వేలో 54% మద్దతు లభించింది. ప్రధానిగా రాహుల్ గాంధీకి మద్దతుగా 9% మంది నిలిచారు. ఎన్డీఏ నుంచి మిత్రపక్షాలు దూరం అవుతున్న వేళ కూడా ప్రజలు మోడీ నాయకత్వానికి మద్దతుగా నిలుస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీలో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వైసీపీ పైన తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం సాగుతున్న వేళ ఇండియా టుడే సర్వేలో ఏపీ ప్రజలు మరోసారి వైసీపీకే పట్టం కడుతున్నట్టు స్పష్టమైంది. వైసీపీకి 18 లోక్సభ స్థానాలు వస్తాయని, టీడీపీకి 7 స్థానాలు దక్కుతాయని తెలిసింది. దీని ద్వారా ప్రస్తుతం వైసీపీకి 22 స్థానాల్లో 4 వరకు తగ్గే అవకాశం ఉంది. టీడీపీకి 3 స్థానాలు ఉండగా వైసీపీ నుంచి 4 స్థానాలు తమ ఖాతాలో వేసుకుంటున్నట్లుగా సర్వే లెక్కలు చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వెల్లడైన ఇండియా టీవీ సర్వేలను ఏపీలో వైసీపీకి 19 లోక్సభ సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇప్పుడు 18 లోక్సభ స్థానాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పడం ద్వారా 126 స్థానాల్లో వైసీపీకి సానుకూలత ఉందని సర్వే అంచనాకు వచ్చింది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ నువ్వా నేను అన్నట్లుగా తలపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో లోక్సభ స్థానాల్లో బీజేపీ గణనీయంగా పుంజుకుంది. ఇండియా టుడే సర్వే ప్రకారం బీజేపీ ప్రస్తుతం మన 4 సీట్ల సంఖ్యను 6కు పెంచుకునే అవకాశం ఉంది. ఇక టీఆర్ఎస్ 8 స్థానాలు, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సర్వే తేల్చింది. అయితే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పుడు ఈ సర్వే ఫలితాల ఆధారంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా కేంద్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీలకే మెజారిటీ ప్రజల మద్దతు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపైన పార్టీల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది చూడాలి.